జనసేన ఆధ్వర్యంలో రేపు సాయంత్రం తిరుపతి వేదికగా వారాహి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగే సభ కోసం బాలాజీ కాలనీ సర్కిల్లో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద వేదిక ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరుమల లడ్డు కల్తీ జరిగినందుకు ప్రాయశ్చిత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేశారు. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించారు. ఈ సందర్భంగానే వారాహి సభ నిర్వహిస్తున్నారు. ఈ సభా వేదికగానే వారాహి రెడ్ బుక్తో వైసీపీ నేతల అక్రమాలు పవన్ కళ్యాణ్ బయటపెడతారని జనసేన నేతలు అంటున్నారు. ఈ 4 నెలల పాలనలో ఎన్డీఏ కూటమి సర్కార్ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు వివరించనున్నారు. సభ ఏర్పాట్లు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పరిశీలించారు. ఎన్డీఏ కూటమి నేతలు ఈ సభకు వస్తారని తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. సాయంకాలం 4 గంటలకు జన సైనికులు, వీర మహిళలు, యువకులు, ఎన్డీఏ కూటమి నాయకులు, అభిమానులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కొంతమంది గత ప్రభుత్వంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, దానికోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష, పశ్చాత్తాపం నేను తీసుకుంటాను, ప్రాయశ్చిత్తం కోరుకుంటాను, చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం నేను కోరుకుంటాను అనేసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళగిరిలో గుంటూరు ప్రాంతంలో దీక్ష ప్రారంభించడం జరిగింది. అది రేపటికి 13 రోజులు పూర్తవుతుంది. అది ఈరోజు కూడా దీక్షను విరమింపజేశాడు. అవన్నింటిని గురించి, తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యిని గురించి, గత 4 నెలలుగా కొత్తగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ప్రభుత్వంలో చేసిన సంక్షేమం, అభివృద్ధి, ఇక్కడ తిరుమలలో జరిగిన అవినీతి, కల్తీ నెయ్యి, ఇవన్నింటినీ కూడా ప్రజలను ఉద్దేశించి వారాహి మీటింగ్ బహిరంగ జరుగుతూ ఉంది. ఇక రేపు జరిగే వారాహి బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ సునీల్ జాయిన్ అవుతున్నారు. సునీల్, సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు జనసేన నేతలు, ఏ టైంకి స్టార్ట్ కాబోతోంది? రైట్ సతీష్, ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలోనే వారాహి డిక్లరేషన్ కి సంబంధించినటువంటి పత్రాలు, అంటే దానికి సంబంధించినటువంటి కార్డునే తీసుకొచ్చి శ్రీవారి ఆలయంలో పూజ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆ వారాహికి సంబంధించిన వారాహి డిక్లరేషన్ రేపు ప్రధానంగా రేపు జరగబోయే బహిరంగ సభలో ఈ వారాహి సభకు సంబంధించి ప్రధానంగా ఇవే చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో 219 ఆలయాల ధ్వంసం కావచ్చు, రామతీర్థ ఘటన కావచ్చు, ఆలయాలపై ప్రభుత్వ పెత్తన ఉండే విధంగా, మరోవైపు ధార్మిక మండలి ఏర్పాటు చేసే విధంగా పూర్తి స్థాయిలో, అంటే రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుగా ముందుకు అడుగులు వేసే విధంగా ఆయన అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే పార్టీ కీలక నేతలతో కూడా ఇప్పటికే తిరుమలలో ఆయన అయితే ప్రస్తావించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రితో కూడా ఇదే విషయంపై ఆయన చర్చించినట్లయితే తెలుస్తుంది. ఆయన అయితే 12 రోజుల పాటు దీక్ష ఏదైతే ఆయనైతే దీక్ష చేపట్టిన నేపథ్యంలో రేపు ఆయనైతే ప్రాయశ్చిత దీక్ష అయితే విరమించే అవకాశం ఉంటుంది. ఆయన విరమించిన తర్వాత రేపు 3 గంటలకి తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్ లో ఉన్నటువంటి పూలే విగ్రహం దగ్గర జరుగుతున్నటువంటి బహిరంగ సభలో ఆయనైతే పాల్గొనే అవకాశం ఉంటుంది. రేపు సాయంత్రం 4:30 బహిరంగ సభలో ఏదైతే ఈ వారాహి సభకు సంబంధించి మరిన్ని భారీ స్థాయిలో, అంటే ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ముఖ్యంగా ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అనే దాని మీద ఆయనైతే ఆ సభలో మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రాష్ట్ర స్థాయిలో ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకైతే ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా ఆమోదం రావడంతో దానికి సంబంధించి ముందుకు అడుగులు వేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధం చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ సునీల్.